ఇంకా కావాలి కొద్దిగా ఇంకా జరిగింది మీ దృష్టికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే సర్పంచులు గ్రామానికి ప్రథమ పౌరులుగా ప్రభుత్వంతో ముద్ర వేయించుకున్నటువంటి ప్రజాస్వామికంగా ఎన్నికైనటువంటి సర్పంచులు. అయితే మీరు ఇప్పటి వరకు 4 విడతల ప్రభుత్వానుసారం మేము పల్లె ప్రగతి పనులు కష్టంగా జరపగలిగినాం. ఎందుకంటే మేము పెట్టినటువంటి ప్రతి ఒక్క పనిలో కానీ పెట్టుబడులు కానీ కాంట్రాక్టులు చేసిన వాళ్ళే కానీ బిల్లులు రాక చాలా నానా అవస్థలు పడుతున్నారు. మానసికంగా సర్పంచులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వము మన సర్పంచులు కాబట్టి మీరు దయచేసి సర్పంచులందరి మీద చాలా ప్రేమాభిమానంతో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ అన్ని పనులు తప్పకుండా సహకరిస్తూ ఆ బిల్లులు సకాలంలో చెల్లించుటకు చర్య తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తూ మా సర్పంచుల ఎర్రవల్లి దయాకర్ గారు నిన్న వారి యొక్క సంబోధన వల్ల సర్పంచులం అందరం కూడా మానసిక ఆవేదన గురవుతున్నాము. ఎందుకంటే సర్పంచులు పనిచేయకపోతే వారికి షోకాస్ నోటీసులు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడారు. మరి సర్పంచుల బాధలు 3 సంవత్సరాల నుంచి పెట్టినటువంటి పెట్టుబడులు క్రిమిటోరియమే కానీ పల్లె ప్రగతే కానీ వాటర్ ట్యాంకులే కానీ 3 సంవత్సరాల నుంచి ఎలాంటి బిల్లులు కూడా అన్నీ అవకతవకలుగా ఇంకా సగం బిల్లులు మిగిలే ఉన్నాయి. మరి గత 3 నెలల నుంచి కూడా ఎస్టీఓకు ఇచ్చినటువంటి చెప్పులు ఇదివరకు కూడా మాకు రాలే, రిలీజ్ కాలేదు అమౌంట్. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంచాయతీ నిధులు 3 నెలల నుంచి రావట్లేదు. మరి ఇప్పుడు మేము పల్లె ప్రగతికి మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ చేస్తే మేము ఏ రకంగా నిలదొక్కగలమో ఒకసారి మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. ఎందుకంటే సర్పంచులు గ్రామంలో సంతోషంగా ఉంటేనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులు యథావిధిగా జరుగుతాయి. ఇప్పటి వరకు పల్లెలు అభివృద్ధి చెందినాయి కానీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ సర్పంచులు మాత్రం ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని మీరు గమనించాలని చెప్పేసి కోరుతున్నాము. మీ ఆదేశానుసారంగా ప్రతి నెల కరెంటు బిల్లులు మేము ఎప్పుడు కానీ పెండింగ్లో పెడతలేము. కరెంటు బిల్లులు కానీ కార్మిక వేతనాలకు కానీ మేము సహకరించి సకాలంలో పంపిస్తున్నాము. మరి అటువంటప్పుడు ప్రభుత్వానికి సహకరించిన సర్పంచులను మరి ఆవేదనకు గురి చేయడం అనేది భావ్యం కాదు. దయచేసి మీరు ఈ 5వ విడత పల్లె ప్రగతి పనులలో ముందు మా యొక్క బిల్లులన్నీ పాత బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి.